దేవుడెందుకు కాబట్టి దేవా దేవా అని పిలవాలి ఆయన దర్శిస్తున్నాడు నిన్ను తర్వాత ఆయన కొందరిని వ్యాధి చేత మంచమే కుట చేత కూడా ఆయన దర్శిస్తున్నాడు మంచం మీద పడినారంటే దేవుడు వారికి మరి పాఠాలు నేర్పిస్తున్నాడు మంచం ఎక్కడం వల్లను వారు చెవులు తెరుచుకొని దేవుని ఉపదేశాన్ని వినగలుగుతున్నారు ఎముకల్లో ఎడతెగని నొప్పుల ద్వారా శిక్షణము పొందుతున్నారు ఏదైనా మేలండి దేవుని బిడ్డలకు దేవుని స్తోత్రం ఆయన దర్శించే దేవుడు దేవుని స్తోత్రం హల్లెలూయా నిరాశ పడే అవసరం లేదు నువ్వు ప్రార్థన చేసి దేవునికి సన్నిహితంగా ఉన్నప్పుడు ఆయన దర్శనం ద్వారా మాట్లాడతాడు అడగాలి ఒక మాట పడుకునే ముందు దేవా నీ దర్శనము నాకు దయచే దేవుని స్తోత్రం హల్లెలూయా నాతో మాట్లాడయ్యా కళల ద్వారా మాట్లాడి నన్ను హెచ్చరించు కీడు ఉంటే నన్ను దాటి నుండి తప్పించు దేవుడు మాట్లాడతాడని ఉంది కదా స్వప్నముల ద్వారా కళల ద్వారా దర్శనం ద్వారా నొప్పుల ద్వారా మంచమే కుట చేత వ్యాధి చేత అన్నింటిలో దేవుడు మాట్లాడతాడు దేవుని స్తోత్రం మీరు మీతో అలా మాట్లాడినాడా ఎంతమంది అంటారు నాతో దేవుడు మాట్లాడినాడు అంటే స్వరమిచ్చి ముఖాముఖిగా మాట్లాడడం కాదు ఇలాగూ పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడినాడు ఎంతమంది అంటారు అందరికీ తెలుసు మాట్లాడినాడు దేవుని స్తోత్రం హల్లెలూయా సో గాడ్ హూ విజిట్స్ యూ మరి ఈ నామము మనం ధ్యానించినాం మరి ఒక నామం 211 తనకిష్టమైనదంతయు జరిగించువాడు అంటే ద లార్డ్ హు డస్ వాట్ ఎవర్ ప్లీజెస్ హిమ్ ఆయనకి ఏది ఇష్టమో ఆయన చేస్తాడు అంతే నువ్వు ఇలాగున్నావంటే నేను ఇలాగున్నావంటే అది ఎవరి ఇష్టం అది దేవుని ఇష్టం అంతే దేవుడు అలాగ ఇచ్చేయించినాడు నువ్వు అలాగ ఆ స్థితిలో ఉండాలి శరీరంలో ఒక రుగ్మత ఉందంటే దేవుని చిత్తం అన్నమాట ఆ రుగ్మత నీ శరీరంలో ఉండాల్సిందే ఒక పేదరికం ఉందంటే దేవుని చిత్తం అనుకోవాలి దేవుడు ఆ పరిస్థితిలో నేను ఉంచినాడు మరి ఆయన ఇష్టం ఆ ఇష్టానికి విరుద్ధంగా మనం ఏం చేసి సాధిస్తాం గజమనే తోటలో కూడా యేసుప్రభు ఉంటాడు కదా నా ఇష్టం కాదు నీ చిత్తమే జరుగునుగా అంటే ఆయన తనకు ఇష్టమైనదంతా జరిగించే దేవుడు ఇది 135వ కీర్తన 6వ వచనంలో ఉంది ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయనకి ఇష్టమైనదంతయు జరిగించువాడు సముద్రంలో ప్రయాణం చేసినా నువ్వు ఆకాశంలో ఎగిరినా దేవుని కృప లేకుంటే నీ కాపుదల లేదు కదా ఎన్ని ఫ్లైట్స్ కూలిపోతుంది ఎన్ని నౌకలు తారుమారై సముద్రంలో జనాలు మరణిస్తున్నారు అంటే ఆయన చిత్తంలో ఉన్న నీకు ఆయన కీడేమీ చేయడు తన ఇష్టాన్ని నీ పట్ల బయలుపరుస్తాడు అంటే రూతుతో ఒక మాట అంటాడు కదా బోయస్ యెహోవా రెక్కల క్రింద వచ్చిన నీవు సురక్షితంగా ఉంటావు దేవుడు నిన్ను దీవించునుగా అంటే ఆయనకి ఇష్టమైన పనులు మనం చేసినప్పుడు ఆయనకు మనకేం కీడు చేయడు మేలే చేస్తాడు కానీ కీడు ఎప్పుడు చేయడు మరి ఆయనకి ఇష్టమైనది నువ్వు జరిగించాలి తనకి ఇష్టమైనది ఆయన నీ పట్ల జరిగిస్తాడు మరి కొన్నిసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని చేయనే తిప్పాలని అనుకుంటారు చాలామంది అంటే దేవుని చిత్తం కాకుండా వారి చిత్తమే జరగాలని ఆశిస్తారు నాకు ఇది కావాలి ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి అమ్మా మరి నాకు వివాహమైంది 1 సంవత్సరమైంది నాకు కవల పిల్లలు కావాలని ప్రార్థన చేయి అని ఎందుకు ఒకసారి ఒక్క బిడ్డను కనడమే చాలా కష్టమైతే మేము 2 పిల్లలు ఒకటేసారి కావాలి ఎందుకంటే నా పని అయిపోతుందండి ఒక్కసారి 2 పిల్లలు కనేస్తే ఆ పని తొందరగా అయిపోతుందండి అది ఆమె ఇష్టం అది దేవుని ఇష్టమా ఆమె ఇష్టం జరగాలని ఆమె కోరుతుంది కానీ మన జీవితంలో దేవుని బిడ్డలమైన మన జీవితంలో మన చిత్తం కాదు దేవుని ఇష్టమే మన జీవితంలో జరగాలి దేవుని స్తోత్రం ఈరోజు ఒక ఇబ్బందిలో నువ్వు ఉంటే లేక ఒక ఇష్టం లేని వ్యక్తితో నువ్వు బ్రతుకుతున్నావు అనుకో లేక మరి నీ పరిస్థితులు ఏమి బాగలేకుంటే నువ్వు అనుకోవాలి దేవుని చిత్తము నేను దేవుని బిడ్డని విశ్వాసిని ప్రభువునందు నమ్మకం నాకుంది కాబట్టి ఇది దేవుని చిత్తమే ఇలాగ నా జీవితంలో జరగడం దేవుని చిత్తం యోబును మరి అంత ధనవంతుడు అంత ఆస్తిపరుణ్ణి ఏమి లేనివానిగా చేసినాడు అది ఆయన ఇష్టమైంది ఆయన 10 మంది పిల్లలు ఒకేసారి తీసుకున్నాడు అది ఆయన ఇష్టం భూమి మీద తన ఇష్టమే జరుగుతుంది ఇష్టమైనదంతయు జరిగించే దేవుడని మనం గమనించాలి ఆకాశంలోనే భూమిలోనే సముద్రంలోనే ఆయన చిత్తము జరుగుతుంది అందుకే ప్రార్థన చేసేటప్పుడు ఇస్తాడు తప్పకుండా ఇప్పుడు మీ బిడ్డలకు మీరు శ్రేష్టమైనది ఇవ్వకుండా ఏమైనా దాచుకుంటారండి మా ఉన్నదంతా వాళ్ళ కొరకే పెట్టుబడి చేస్తారు మనం తల్లిదండ్రులమయ్యండి మన బిడ్డలు బాగుండాలి ఆరోగ్యం ఉండాలి వారికి ఆస్తులు ఉండాలి మంచిగా చదువుకోవాలి ఇదే కదా మన ఆశ అయితే పరలోక తండ్రి మనము అడిగినవి ఇవ్వడా ఇస్తాడు తప్పకుండా కానీ ఆయన ఇష్ట ప్రకారం ఇస్తే అది చాలా మేలుకరంగా మనకు భవిస్తుంది దేవుని స్తోత్రం ఇఫ్ హి గివ్స్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్ అండ్ హిస్ విల్
దెన్ ఎవ్రీథింగ్ విల్ బికమ్స్ బ్యూటిఫుల్. నువ్వు అడిగి పొందుకునేదానంట, అడుగుతావు అది కావాలి ఇది కావాలన్నా దానికన్నా, దేవా నేను నీ దాసురాలను నీ దాసుడను నీ బిడ్డను తప్పకుండా నాకు మేలుకరమనేది ఇస్తావు. ఆయన నా ఇష్టం కాదు, నీ ఇష్టమైనంత నా జీవితంలో నీవు జరిగించు. ఒక మాట ఉంది కదా యెషయా 55:8-9, నా తలంపులు మీ తలంపుల వంటివి. అంటే ప్రతి వ్యక్తి విషయము దేవుని తలంపులు, మరి ఆ వ్యక్తి తలంపుల కంటే భిన్నంగా ఉంటుంది. ఆ వ్యక్తి ఒకడు అనుకుంటాడు, అందుకే ఉంటాడు, మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్. మనిషి ఒకడు అనుకుంటాడు, దేవుడు ఇంకోటి తలుస్తాడు. అందుకే మన తలంపులు ఆయన తలంపులు, భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా తన మార్గాలైన తన ఆలోచనలు మన పట్ల విశాలంగా ఉందని మనం నమ్మాలి. పౌలు భక్తుని కూడా శరీరంలో ఒక ముళ్ళు అని అంటాడు కదా, మరి పౌలు భక్తునికి ఎందుకు ఉంది ముళ్ళు? అంత సేవ చేసిన దానికి ఎందుకు ముళ్ళు? అయితే కొన్నిసార్లు మనకు కూడా అనుమానం వస్తుంది, ఇంత సేవ చేసే వారికి ఏంటి శరీరంలో దౌర్బల్యం? ఏసన్న గారు టీవీలో కనబడినప్పుడు ఒకసారి ఏడ్చేసాను నేను, అంటే చాలా బలహీనంగా అయిపోయినాడేంటి, ఏంటిది ఇంత బలహీనమా దేవుని బిడ్డలు కానీ అనుకున్నాను నేను మనసులో. కానీ మనం ఏమి అనుకోకూడదు అలాగే, ఎందుకంటే పౌలు భక్తుడు కూడా ఎన్ని రుగ్మతలతో దేవుని సేవ చేసినాడు. అంటున్నాడు నాకు శరీరంలో ఒక ముళ్ళు, ఈ ముళ్ళు తీసివేయమని ఎన్నిసార్లు ప్రార్థన చేసినాడు, ముమ్మారు నేను దేవుని వేడుకున్నాను, ముళ్ళు తీసేసినాడా? దేవుని ఇష్టం ఏంటంటే ఆ ముళ్ళు ఆయన శరీరంలో ఉండాలి, ఎటు తిరిగినా నొప్పి రావాలి, ఆ నొప్పి వస్తున్నప్పుడు ఎలా దేవునికి మొరపెట్టాలి, అదే దేవుని చిత్తం. కాబట్టి ముమ్మారు ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకు జవాబు ఏంటంటే నా కృప నీకు చాలు, చప్పట్లు కొడితే దేవుని ఇస్తుంది. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ, అంటే నీకు ఎన్ని బాధలు దుఃఖము వేదన ఇబ్బందులు ఉన్నా దేవుని కృప ఉంటే నీకు చాలు. ఆయన నీ బలహీనతలోనే ఆయన శక్తి సంపూర్ణం చేస్తాడు, ఆయన ఇష్టమంతా నీ జీవితంలో నెరవేరుస్తాడు అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక శ్రమ నీకు వచ్చినప్పుడు ఈ శ్రమ తొలగించు, ఈ శ్రమ తొలగించని అనకుండా ఈ శ్రమలో నీ కృప నాకు ఎక్కువగా దయచి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గివ్ మీ మోర్ గ్రేస్ లార్డ్ టు ఎండ్యూర్ దిస్ సఫరింగ్, ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి, ఈ శ్రమను అనుభవించడానికి, ఈ నొప్పి నేను తట్టుకోవడానికి నాకు నీ కృప చాలు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ నొప్పి ద్వారా, ఆ శ్రమ ద్వారా, దుఃఖం ద్వారా, వేదన ద్వారా గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ యువర్ లైఫ్ కదా. ఒక చిత్తం, ఆయన ఇష్టం ఏదో ఉంది నీ పట్ల జరిగించడానికి. తన ఇష్టమంతా జరిగించే దేవుడు తన ఇష్టాన్ని నీ పట్ల నెరవేరుస్తాడు కాబట్టి అది అనుమతి ఇచ్చినాడు నీ జీవితంలో అని తన కృప కొరకు వేడుకోవడం చాలా ఉత్తమమైంది. 211 చెప్పాం, ఇప్పుడు 12, అభిషక్తునికి రక్షణ దుర్గము, ఎ ఫోర్ట్రెస్ ఫర్ హిస్ అనాయింటెడ్. బా ఎంత మంచి మాట ఇది, ఇది కూడా నాకు చాలా ఆదరణ ఇచ్చింది నా సేవా జీవితంలో. దేవుడు అభిషేకించిన వారికి ఆయన కొండగా ఉంటాడు, కోటగా ఉంటాడు, ఒక దుర్గంగా ఉంటాడు. అభిషేకం అంటే ఏంటి? వాట్ ఈజ్ అనాయింటింగ్? అనాయింటెడ్ అంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు ఏర్పరచుకొని తన ఆత్మనిచ్చి తన శక్తినిచ్చి ఆ పనిని జరిగిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అభిషక్తులకు మీరు గౌరవించాలి. అభిషక్తులు, మరి వారి నోటి నుండి ఏదో వస్తే జరుగుతుంది. అభిషక్తులు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు వారికి తన ఆత్మను మెండుగా నిండుగా ఇచ్చి తన చిత్తాన్ని వారి ద్వారా ప్రజలకు తెలియజేస్తూ తన కార్యాన్ని నెరవేరుస్తున్నాడు అని అర్థం. సమయలు పోయి సౌలును తైలపు కొమ్ముతో ఏం చేస్తున్నాడు? అభిషేకిస్తున్నాడు ఇస్రాయిల్కు రాజుగా. అంటే దేవుడు అతనికి తన ఆత్మని ఇస్తున్నాడు అని అర్థం, అనాయింటింగ్. మరి ఈ అభిషక్తులు ఉంటేనే దైవ కార్యాలు జరుగుతుంది. దేవుడు ఆత్మరూపంగా వస్తే కాదు. దేవుడు ఏం చేస్తాడు? తన దాసులను ఎన్నుకుంటాడు. గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగితే జనులకు ప్రవక్తగా నియమించిన అంటాడు. నీ నోట నా మాటలుంచి ఉన్నానంటాడు. నీవు నా నోటి వలే ఉంటావు అంటాడు. నీ నోటికి నేను తోడై ఉంటాను. ఎంత మంచి మాటలు అభిషక్తులకు. అంటే ఈ అభిషేకము ద్వారా ప్రజలకు ఆశీర్వాదం. ఇట్టి అభిషక్తులకు దేవుడు దుర్గంగా ఉంటాడు, రక్షణ దుర్గం, ఎ ఫోర్ట్రెస్ ఫర్ హిజ్ అనాయింటెడ్. అందుకే దేవుని చేత ఏర్పరచబడిన వాని జోలికి నీవు పోకూడదని వాక్యంలో ఉంది. నేను అభిషేకించిన వాడిని నువ్వు ముట్టకూడదు అంటాడు. 105 కీర్తనలో ఉంది ఆ మాట, 14-16 వచనాలు చదివితే, సామ్స్ 105:14-16,
దావీదు కూడా అభిషక్తుడే, ఆయన తోటి అభిషక్తుడైన సౌలుకు ఏ హాని చేయలేదు. సౌలు ఎప్పుడు కూడా దావీదు ప్రాణాన్ని వేటాడుతున్నాడు కదా, దావీదును చిక్కించుకొని చంపాలని కోరుతున్నాడు సౌలు. ఒకసారి సౌలే దొరికిపోతాడు దావీదు, అయినా యెహోవా చేత అభిషేకము నొందినవాడు సౌలు కనుక నేను అతన్ని ముట్టను అని తన వస్త్రంలో కొద్ది మరి కోసుకొని వస్తాడనమాట, నేను ఆయనను చంపను, ఎందుకంటే యెహోవా చేత సౌలు అభిషేకము నొందినవాడు అని. సౌలు మరణ వార్త తెచ్చిన వాడిని కూడా చంపేస్తాడు దావీదు. సౌలు మరణ వార్త తెచ్చిన వాడిని కూడా దావీదు సంహరిస్తున్నాడు. అంటే సౌలు యాక్చువల్లీ ఈజ్ అన్ ఎనిమీ ఫర్ డేవిడ్. సౌలు దావీదును చంపడానికి చూస్తున్నాడు, కానీ దావీదు ఎప్పుడు కూడా సౌలు మరణం కోరడం లేదు, సౌలును చంపాలని కూడా ఇచ్చేయించడం లేదు. అంటే దావీదు తెలుసు సౌలు ఒక అభిషక్తుడు, యెహోవా అభిషేకం పొందిన వాడిని నేను ముట్టకూడదు, ఒకసారి దొరికిపోయినా కానీ చంపకుండా వదిలేస్తాడు, ఎందుకంటే అలా చేయడం నేరము, శిక్షార్హము, శాపమని గమనించిన వాడు. ఒకసారి మరి ఒక దాసుడు దావీదు దగ్గరికి సౌలు యొక్క మరణ వార్త తీసుకొచ్చినప్పుడు దావీదు ఏమో సంతోషించడం లేదు. దావీదు అంటున్నాడు, భయపడక, యెహోవా అభిషేకించిన వాడిని చంపుటకు నీవేలా తన మీద చెయ్యి ఎత్తితివి. 2 Samuel 1:14-16, నువ్వేలా చెయ్యి ఎత్తినావు అభిషేకించిన వాడిని చంపడానికి, యెహోవా అభిషేకించిన వాడిని నేను చంపితేనని నీవు చెప్పితివే, నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యం కనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వాళ్ళు ఒకరిని పిలిచి నీవు పోయి వాడిని చంపుమనగా అతడు వాడిని కొట్టి చంపా. చూసిన అంత కోపం వచ్చేసింది దావీదు. సౌలు బద్ధ శత్రువు అయినా కానీ తన దాసుడు వెళ్ళి సౌలును చంపినప్పుడు కోపపడుతున్నాడు, ఎందుకు చంపినావు, నీకు ఎవరిచ్చింది అది, కానీ ఎందుకు చెయ్యి ఎత్తినావు, ఎందుకు చంపినావు అని వాడిని చంపేస్తాడు అనమాట. అంటే దావీదుకు తెలుసు అభిషేకించిన వారిని ముట్టకూడదని. 105:14-16 చదువుదాం. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించను, దేశం మీదకి ఆయన కరువు రప్పించను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేశాను. కొన్నిసార్లు భక్తులను చంపుతుంటారు కదా, దేశం మీద కరువు వచ్చేస్తుంది, వర్షాలు పడవు, ఆకాశం ఇత్తడిగా మారిపోతుంది, ప్రజలు కరువు చేసి చచ్చిపోతారు, పెద్ద సునామీ వచ్చేస్తుంది, పెద్ద భూకంపం వచ్చేస్తుంది, పెద్ద సముద్రం పొంగిపోతుంది. అంటే దేవుని ఉగ్రత అలాగ వచ్చేస్తుంది. నాకు తెలుసు గ్రహాం స్టెయిన్స్ గారు చంపినప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా దైవశిక్ష అనుభవించినట్టు మనకు తెలుసు, వార్తల్లో చూసినాం. అంటే ఎంతోమంది ఇళ్ళు కోల్పోయినారు, మరణించినారు. అంటే దేవుని ఉగ్రత అభిషేకించిన వారిని ముట్టినప్పుడు తప్పకుండా కలుగుతుంది. 20:6 ఒక మాట ఉంది, యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును, తన పరిశుద్ధాకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చు. అంటే దైవ సేవ చేసేవాళ్ళని మనసు నొప్పించొద్దు. ఇప్పుడు ఒక అభిషేకించిన వ్యక్తి గాడ్ బ్లెస్ యూ అంటే కలగదు, అది తప్పకుండా కలుస్తుంది, గాడ్ బ్లెస్ యూ అంటే అయిపోతుంది అంతే, తదాస్తు దీవనే. ఎందుకంటే వారు దేవుని ప్రతినిధులుగా ఉన్నారు, దేవుడు వాళ్ళు ఉన్నాడు, ఆ మాట పలుతున్నారు, అది జరిగిపోతుంది అన్నమాట. అందుకే వారితో ఆటలు ఆడకూడదు. దేవుని సేవకులని, దేవుని సేవ చేసేవారిని బాధ పెట్టకూడదు, నొప్పి తగలకుండా చూసుకోవాలి. కానీ కన్నీళ్ళు విడచడం కూడా మంచిది కాదు. అందుకే ఎందుకు అంటే ఆయన అభిషక్తుని తప్పకుండా రక్షిస్తాడు, తన హస్త బలము వారి పట్ల చూపెడతాడు, వారికి రక్షణ దుర్గంగా ఉంటాడని వాక్యంలో ఉంది. అభిషక్తులతో చెలగాటం ఆడవద్దని. మరి ఒకసారి దేవుడు మనకు జ్ఞాపకం చే, మనం దర్శిస్తున్నాడు అన్నమాట. ఈ 6 నామముల ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, దర్శిస్తున్నాడు. దేవుని స్తోత్రం, అర్థమైంది మీకు, చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. దేవుడు దర్శిస్తున్నాడు. సేవకుల మీద ఊరికి నిందలు మోపుతూ ఉంటారు, వాళ్ళ డ్రెస్సింగ్ మీద కమెంట్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళ మాటల మీద కమెంట్స్, వాళ్ళ ప్రసంగం మీద కమెంట్స్. యు ఆర్ నన్ టు డూ దట్, నెవర్ డూ దట్ మిస్టేక్. వాళ్ళు దేవుని పని చేస్తున్నారు, దైవ కార్యాలు చేస్తుంటే, అది కూడా పిల్లల ముందండి, డైనింగ్ టేబుల్ దగ్గర పిల్లలు పెట్టుకొని దైవ సేవకులను విమర్శిస్తూ ఉంటారు. ఎంత శాపగ్రస్తమైంది, ఇక పిల్లల్ని మాట వింటారా? దైవ సేవకులు చేసిన తప్పులు, ఒకవేళ తప్పులు చేసినా మీరు కాదు తీర్పరి, వారిని అపాయింట్ చేసిన వాడు ఎవరు, దేవుడే కదా, దేవుడే వారిని శిక్షిస్తాడు, మీరు కాదు శిక్షించేది. కనుక దైవజనుల మీద నిందలు మోపుతుంటారు, పాస్టర్ల మీద, సేవకురాండ్ర మీద, సేవకుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు పిల్లల దగ్గర, పిల్లలు వింటూ ఉంటారు. అది ఇక వాళ్ళు ఎక్కడ పైకి వస్తారు కాబట్టి, యు ఆర్ నన్ టు డిసైడ్, నన్ టు జడ్జ్ ఎ గాడ్ సర్వెంట్. గాడ్ సర్వెంట్ ఈజ్ అకౌంటబుల్ టు గాడ్. దేవుడే వారిని తీర్పు తీరుస్తాడు, వారిని చక్కబెట్టుకుంటాడు, మీ పని కాదు.
కనుక ఆయన రక్షకుడు అభిషక్తునికి ఆయన ఎట్లా ఉంటాడంట రక్షణ దుర్గంగా ఉంటాడు. 132 కీర్తన 17-18 ఒక మాట ఉంది. అక్కడ దావీదు నాకు కొమ్ము మొలవ చేసేది, నా అభిషక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను, అతని శత్రువులకు అవమానం వస్త్రముగా ధరింపజేసేది. చూడండి, అతని అభిషక్తుని యొక్క శత్రువునికి ఏం వస్త్రం ఇస్తాడంట దేవుడు? అవమానమనే వస్త్రంగా ఇస్తాడు. వారు సిగ్గుపడిపోతారని అర్థం. అతని కిరీటం అతని మీదనే ఉండి తేజరిల్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఇవన్నీ గమనించాలి. యు హావ్ టు నో సర్టన్ థింగ్స్. అల్లాటప్పుగా నోరు జారి సేవకులను విమర్శించడం, అభిషక్తుల మీద నిందలు మోపడం, దైవజనులను తీర్పు తీర్చడం, ఇవన్నీ మన పని కాదు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. వారు ప్రకటించే వాక్యమైన నీ జీవితం సరి చేసుకో. వారిని చక్క చేసేది దేవుడే. దేవుడే వారిని నియమించినాడు కాబట్టి దేవుడు వదిలేయాలి. లీవ్ ఇట్ టు గాడ్. అందుకే మనము విమర్శించడానికి కాదు, కానీ వారి కొరకు నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పరిశుద్ధులందరి కొరకు పట్టుదలతో ప్రార్థన చేయాలి. ప్రార్థన, మీ ప్రార్థనే అన్నమాట మాకు బలం. మీ ప్రార్థనే మాకు ఆరోగ్యం ఇస్తుంది, ప్రార్థనే మాకు దైవశక్తి ఇస్తుంది, ప్రార్థనే మరి గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు సహాయం చేసుకుంటే తప్పకుండా. మాలో ఉన్న అభిషేకం మీలో కూడా ఉంటుంది, దైవాభిషేకం ఇస్తాడు మీకు. మీ ప్రార్థనలకు కూడా శక్తి ఉంటుంది. కాబట్టి వాట్ యూ కెన్ డూ ఇస్ టు ప్రే ఫర్ ద అనాయింటెడ్, దేవుడు అభిషేకించిన వారిని, సేవకు ఏర్పాటు చేసుకున్న వారిని, సేవకులను, కాపర్లను, దైవదాసులను, అభిషక్తులను గౌరవించడం. అందుకే అంటాడు కదా, నా పేరట వచ్చు వానికి మీరు ఒక గిన్నెడు చల్లనీరు ఇచ్చినా దాని ఫలము పోట్టుకోరు. బా, దేవుని స్తోత్రం. ఒక అంటే దొంగ సేవకుల గురించి నేను చెప్పడం లేదండి, యథార్థంగా చేసే సేవకులు మీ ఇంటికి వచ్చి ఒక గిన్నెడు చల్లనీరు ఇస్తే కూడా దాని ఫలం వస్తుంది. గాడ్ విల్ రివార్డ్ యూ అంట, రిటర్న్ బ్యాక్. ఎంత గొప్ప ఇది, దేవుని సన్నిధిలో ధైర్యంగా చెప్తున్నాను. ఎంతోమంది సేవకులకు యూపీఎఫ్ సంఘం ద్వారా సహాయం చేస్తూ ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను. ఎప్పుడు గునుక్కుంటూ సనుకుంటూ సంతోషంగా సహాయం చేసినాను. ఇంత అద్భుతమైన పరిచర్య విశ్వాసంతో జరగడానికి దేవుడు కృపనిచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వి ఆనర్ ద గాడ్ సర్వెంట్స్. తాను ఎన్నుకున్న దాసులను గౌరవపరిస్తే తప్పకుండా తిరిగి ఆయన సమకూరుస్తాడనే విశ్వాసం. అలాగే దేవుడు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే చెప్తున్నాను ఈ మాట, అభిషక్తునికి ఆయన రక్షణ దొరుకు. ఇంకొక నామం, నా దాగు చోటు నీవే, అంటే దాగు చోటు అనే నామం. కీర్తనాకారుడు దావీదే ఇలాంటి పదాలు చాలా వాడతాడు. నా బలమా, నా ఉన్నత శృంగమా, నా కోట, నా కొండ, ఇవన్నీ వాడేది దావీదు కీర్తనలో చూస్తాం. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు, విమోచన గాలంతో నీవు నన్ను ఆవరించదు అని 32 కీర్తన 7 వచనంలో ఉంది. దాగు చోటు అంటే హీఈస్ మై హైడింగ్ ప్లేస్. అంత మంచి మాట, గాడ్ ఈజ్ యువర్ హైడింగ్ ప్లేస్. హైడింగ్ ప్లేస్కి ఎప్పుడు వస్తాం? విపత్తు నుండి, అపాయం నుండి పరిగెత్తుకొని పోయి ఒక చోట ఒక దాక్కుంటాం అన్నమాట. దాగి ఎప్పుడుంటాం? కీడు నుండి విడిపింపబడాలంటే దాక్కుంటాం. ముఖ్యంగా తల్లి దగ్గర కొంగు పట్టుకొని, పెద్దవాడు చిన్నవాడిని వారు ఇబ్బంది పెడితే పరిగెత్తుకొని తల్లి దగ్గర వచ్చి ఆ కొంగు చాటున ఏం చేస్తాడు ఆ బిడ్డ? దాచుకుంటాడు. ఎందుకంటే వాడు కొడతాడు, అందుకే తల్లి దగ్గర వచ్చేసినాడు రక్షణ కొరకు. అలాగే ఈ లోకంలో మనకు అపాయంతో నిండిన లోకం కదా, ఈ దినం ఏది సంభవిస్తుందో మనకు తెలియదు. విశ్వాసంతో బ్రతుకుతున్నాం ప్రభువులో, క్రీస్తు నీతిమంతంతో నీతిమంతులై విశ్వాసం ద్వారా ప్రతిదినం మనం జీవిస్తున్నాం. మరి కీడు, పాడు, నాశనం, తెగులు, హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, అక్రమం, వ్యభిచారం వీటన్నిటిని విడిపిస్తున్నాడు. ఎందుకంటే మన దాగు చోటు ఎవరు? ఆయనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కిందికి వచ్చేస్తున్నాం, ఆయన రెక్కల క్రిందికి వస్తున్నాం. ఈ లోక మాలిన్యం అంటకుండా, కీడులో పాడులో పడకుండా, ఏ మరి తీర్పు గురి కాకుండా, పోలీస్ స్టేషన్ లేకుండా, కోర్టులు చుట్టూ తిరగకుండా కాపాడుతున్నాడు అన్నమాట. అందుకే అంటాడు దావీదన్న దాగు చోటు ఇవి, ఆయన రెక్కలతో కప్పి ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత దాగు చోటు అన్నప్పుడు కొన్నిసార్లు నీ మీద మంత్ర ప్రయోగాలు, ఉపద్రవాలు, మరి తంత్రాలు, మంత్రాలు ఇవన్నీ చేస్తారు కదా ఒక వ్యక్తిని పాడు చేయడానికి. కానీ నాకు పూర్ణ నమ్మకం ఏంటంటే యేసు రక్తం చేత కప్పబడిన
విశ్వాస ఏ మంత్రం పనిచేయదండి దేవుని స్తోత్రం. ఎందుకంటే వారు దాగుచోట ఎవరు ప్రభువే. ఏ మంత్రం పనిచేసి చేసి అలసిపోవాలి, ఆ మంత్రం తిరిగి వారి మీద పనిచేస్తుందేమో, కానీ విశ్వాసులు అన్నది అంటదు. ఎందుకంటే అట్టి కీడు నుండి విడిపించడానికి దేవుడు సమర్థుడు. దేవుని స్తోత్రం. మనుషులు ఎన్ని ఉపాయాలు పనినా వారి ఉపాయాలన్నీ కూడా భంగపరుస్తాడు. జ్ఞానులు అని అంటే వారి కృత్రిమలోనే పట్టుకుంటాడు. కపటుల ఆలోచనలు ఆయన తల క్రిందలుగా చేస్తాడు. వారు గుంత తవ్వుతారంట, ఆ తవ్విన గుంతలో వారే పడతారంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. ఎందుకంటే మన దాగుచోటు ఆయనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక మంచి వాగ్దానం ఉంది, నీకు విరోధముగా రూపింపబడు ఏ విధ ఆయుధము వారిది. దేవుని స్తోత్రం. అందుకే విశ్వాసులు దేనికి భయపడకూడదు, దేవునికే భయపడాలి. నువ్వు దేనికైనా ఈ లోకంలో భయపడుతున్నావు అంటే కేవలం దేవునికి భయపడాలంతే, దేని భయపడు. నిమ్మకాయ పెట్టినరు, కుంకుమ చల్లినరు, ఇంకేదో చేసిండ్రు, ఏది చేసినా అవన్నీ నీ పాదముల క్రిందనే అన్నమాట. నథింగ్ విల్ వర్క్ అగేన్స్ట్ యూ. ఒక మంత్రగాడంట మంత్రం చేసి ఒక విశ్వాసి ఇంటికి పంపినాడంట మంత్రాన్ని, సైతాను పంపినాడు. ఆ సైతాను ఎంత కూడా వారి గృహంలో ప్రవేశం లేదంట. ఎందుకంటే అగ్ని జ్వాలలతో ఖడ్గంతో దూతలు కనబడుతున్నాయన్నమాట మంత్ర ఆ దయ్యానికి. ఆ తిరిగి వచ్చిందాడు, అయ్యా నాకు అక్కడ ప్రవేశం లేదు, నేను వెళ్ళలేకపోతున్నాను, నువ్వు చెప్పిన పని నేను చేయలేకపోతున్నాను అంటే మళ్ళా తిట్టి పంపించాడు. ఇంకా డబుల్ మంత్రం చేసి పంపించాడు. ఆ దయ్యం ఏం చేసిందంట, కొన్ని వేల దయ్యాలతో వచ్చి ఈ మంత్రగాన్ని మీదకి వచ్చి వాని చంపేసిందంట. అంటే చూడండి, ఎందుకంటే దానికి తట్టుకోలేదు, అటుపోతే ఆ సమస్య ఇటుపోతే సమస్య, మంత్రగానికి చావు వచ్చేసింది. ఎందుకంటే తెలవు, మనకు తెలియదు మన చుట్టూ ఎంత కాపుదలు ఉందో. ఎలీషా ఆ సేవకుడు భయపడితే అంటాడు కదా, దేవా వీని కన్నులు తెరు, వీడు చూడాలి మనకెంత భద్రత ఉంది, ఎంత అగ్ని జ్వాలలతో మరి కాపుదలు ఉంది, అది చూడాలి, వీని కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థిస్తున్నాడు. అంటే ప్రతి విశ్వాసి చుట్టూ యేసు రక్తమందు కడగబడిన దేవుని బిడ్డల చుట్టూ దేవుని దూతలు ఉంటారు. అగ్ని దహించు అగ్నిలాగా దేవుణ్ణి చుట్టూ ఉంటాడు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను నేను చెక్కి ఉన్నాను, నా చేతి నీళ్లతో నిన్ను కప్పి ఉన్నాను. అంటే ఎంత భద్రత, అరచేతుల మీద చెక్కున్నాడంటే ఇంకేం కీడు. భయపడొద్దన్నమాట, భయం అనేది నీకు వచ్చేస్తుంది తప్పకుండా. యో ఏమైపోతుంది, చచ్చిపోతాను, అవ పిల్లలు చచ్చిపోతారు, భర్త చచ్చిపోతారు, భార్య చచ్చిపోతారు, ఇవన్నీ పిచ్చి పిచ్చి భయాలే. దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి భయం పుట్టించాడు. పైగా ఏమంటాడు, భయపడకు, నువ్వు భయపడకు దేవుని బిడ్డ, నువ్వు దేవునిలో విశ్వాసం ఉంచు. నీ దాగు చోటు ఎవరు, దేవుడే. నీకు అపాయం కలిగినప్పుడు నీవు ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి విడుదల పొందుతున్నావు. ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు, దేవుని సహాయకుడు, దేవుని స్తోత్రం. అందుకే 27వ కీర్తన 5వ వచనంలో ఇలాగుంది, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలోను నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయాలి, నీ శరీరం కొరకు కూడా ప్రార్థించాలి. ఎంతమంది చేస్తారో నాకు తెలియదు, మీ శరీరాల కొరకు చేస్తారా, మీ ఆత్మల కొరకు ఎప్పుడు చేస్తారేమో. మీకు దేవుడిచ్చిన శరీరం కొరకు ప్రార్థిస్తున్నారా? ఈ శరీరం బాగుంటేనే ఆత్మ దాంట్లో నివసిస్తుంది కదా. మీ దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయం. మరి ఈ శరీరం కొరకు ప్రార్థించాలి తప్పకుండా, నీ అవయాల కొరకు ప్రార్థించాలి. అంటే దాగుచోటు ఎవరు, దేవుడు. అపాయం నుండి, సర్జరీ నుండి, ఆపరేషన్ కలగకుండా, కీడు రాకుండా, మరణంలోకి జారిపోకుండా, గోతికి దిగిపోకుండా ఆయన మనకు దాగుచోటుగా, మనుషుల కపటోపాయములు మనల్ని అంటకుండా అని 31వ కీర్తన 20వ వచనంలో ఉంది. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు, వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచున్నావు. ఇది కూడా మనం క్లెయిమ్ చేయాలి. ఊరికెవరో నీ మీద చెడ్డమాటలు తిడుతుంటే నువ్వు ప్రార్థన చేయాలి, దేవా నీ వాగ్దానం ఇలా ఉంది కదా, వాక్కలహం మాన్పి గుడారంలో నన్ను దాచుకుంటున్నానో కదా, నా దాగుచోటు నీవే కదా, ఇన్ని చెడ్డ మాటలు నేను వింటున్నాను, అయ్యా దేవా నీ దాగుచోటు నాకు, నేను నీ రెక్కల క్రింద దాక్కుంటాను. వెంటనే అది బంధింపబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన మనుషుల కపటోపాయములు నిన్ను అంటకుండా వాక్కలహము మాన్పి నిన్ను తన గుడారపు మాటలో దాచుకుంటాడని, జ్ఞానుల కృత్రిమములను ఆయన నిర్విఘ్నం చేస్తాడని, నిర్వీర్యం చేసేస్తాడనమాట. కపటుల ఆలోచనలు తలక్రిందలుగా చేస్తాడు.
ఆయన కుయుక్తి పరులను అణిచివేస్తాడు. అంటే ఏది నీకు ఎంత మాత్రము హాని చేయదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీకు దాగు చోటుగా ఉన్నాడు. మరి దావీదు భక్తుడు 61వ కీర్తనలో ఇలా రాస్తున్నాడు చూడండి, దేవా నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థన చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా బుదిగంతముల నుండి నీకు మొర పెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి, యుగ యుగములు నేను నీ గుడారములో నివసించను, నీ రెక్కల చాటున నేను దాగుకొందును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. అంటే దేవుని బిడ్డలకు ఉన్న సురక్షితత్వం, ఆయన రెక్కలను దాసుకుంటారు కదా. కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి ఇప్పుడు, రోగాల పేర్లు కూడా ఇప్పుడు వైద్యులు కనుక్కోని రోగాలు కూడా ఉన్నాయి. ఇక మంది ఎక్కడుంది? కానీ వీటన్నిటిండి నేను కాపాడి తన రెక్కల మాటను దాచుకోవడానికి ఆయన మన దాగుచోటుగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. దేవుడు మరి నామాలన్నీ మీ హృదయంలో నాటి గొప్ప శక్తిని ధైర్యాన్ని పుట్టించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామము స్తోత్రం. 6 నామముల ద్వారా మమ్మను దర్శించినావు, మాతో మాట్లాడినావు, మమ్మను ధైర్యపరిచినావు, మాకు విశ్వాసాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ స్వభావాలు ఒక్కొక్కటి మేము ధ్యానిస్తున్నప్పుడు ఎంత దివ్యమైన అనుభూతితో మేము నిండిపోతున్నాం తండ్రి. మాలో ఇక చీకటికి తావులేదు, అనుమానానికి తావులేదు, భయానికి తావులేదు. నేను సన్నిధితో మమ్మల్ని నింపి పంపుతున్నది వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. టీవీ ద్వారా వాక్యం వింటున్నామని కూడా నీ పరిశుద్ధాత్మతో నింపుమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మన సమృద్ధిగా దీవించను గాక. ఆమేన్.